హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. రోజుల్లో సినిమా షూటింగ్ జరుగుతుందంటేనే మొబైల్స్ పెట్టి దాన్ని నెట్లో లీక్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాల విషయంలో ఇది కాస్త ఎక్కువగా జరుగుతుంది. బాహుబలితో పాటు ఆయన ముందు చేసిన సినిమాలకు కూడా లీక్ బాధలు తప్పలేదు. ఇప్పుడు RRR విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా భారీ మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ RFX లో జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ చిత్ర ఫొటోస్ లీక్ కాకుండా ఉంచలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. రాజమౌళి సూపర్ మల్టీస్టారర్ ఫొటోస్ ఇప్పుడు నెట్లో సంచలనంగా మారుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో పోలీస్ స్టేషన్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నాడు దర్శకధీరుడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథ 19వ శతాబ్దంలో సాగుతుంది. జూనియర్ ఆర్టిస్టులతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అక్కడే ఉన్నారు. ఇక ఈ చిత్ర కథ విషయంలో కూడా ఇప్పుడు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కూడా లీక్ అయింది. ఆ మధ్య కీరవాణి ఇది పీరియాడికల్ మూవీ అని తేల్చేశాడు. ఇక ఇప్పుడు ఈ చిత్ర కథ కూడా ఇదేనంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ముస్లిం యువకుడిగా, రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారని తెలుస్తుంది. ఓ జన్మలో అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళు ఆ తర్వాత జన్మలో వేరు వేరు చోట్ల పుడతారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ చిత్రంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరికి తోచిన కథలు వాళ్ళు రాస్తున్నారు. మొత్తానికి ఈ చిత్ర షూటింగ్ ఇదే ఏడాది పూర్తి చేసి 2020 సమ్మర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు రాజమౌళి.